ఈ చికెన్ ఫ్రై ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ అన్నమాట. చాలా బాగుండుద్ది. అసలు ఒక్కసారి చూస్తే మీరు వదిలిపెట్టరు అనమాట. క్రిస్పీగా లోపల, పైకి వచ్చేసరికి క్రంచీగా, సూపర్ టేస్ట్ తోటి ఉండిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగుండేలా చేసి పెట్టి ఆయన అడిగాడు. ఇది చాలా చాలా బాగా వచ్చింది చికెన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో రాండి చికెన్ అయితే నేను బోన్లెస్ చికెన్ బోన్లెస్ అన్నా స్కిన్లెస్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్ తీసుకున్నాను స్కిన్లెస్. ఇది చికెన్ వచ్చేసి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్నానండి చికెను. ఇదిగోండి చికెన్ తీసుకుంటున్నాను. ఇంకా 2 సార్లు వాష్ చేసుకున్నాను చికెన్ నేను అప్పటికి. మీరు మాత్రం ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. చాలా చాలా బాగుండిద్ది, చాలా మంచిగా ఉండిద్ది. ప్రాసెస్ కూడా మీరు అసలు ఒకసారి చూస్తే మాత్రం వదిలిపెట్టరు అనమాట, అంత టేస్టీగా ఉండిద్ది. నేను ముక్కలు కూడా చూడండి, కొంచెం ఒక పెద్ద సైజు ముక్కలే తీసుకున్నాను, మరీ చిన్న సైజు తీసుకోలేదు. ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు కొంచెం తీసుకుంటున్నాను. ఇదిగోండి 2 చెంచాలు సుమారు. ఇంట్లో నేను గేదె పెరుగు తోడు పెట్టుకుంటా కదా, అది తీసుకున్నాను. 2 చెంచాల సుమారు పెరుగు తీసుకున్నా కదా. బాగా దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి, ఇలా పిసకాలి. మసాలాలు ఇవన్నీ దీంట్లో ఏనండి, మళ్ళీ దీంట్లో వేస్తారు. ఇదేంది నార్మల్ ప్రాసెసే కదా అంటారేమో మీరు. కాదండి దీంట్లో అయితే ఏను నేను మసాలాలు. ఇదిగోండి కొంచెం పసుపు తీసుకున్నాను. ఇదిగోండి ఉప్పు కొంచెం తీసుకున్నాను, ఉప్పు కొంచెం తీసుకున్నాను. ఇవి వచ్చేసి పచ్చిపాలు అండి, క్రీమీ పాలే, పచ్చిపాలు క్రీమ్తో ఉండపాలే తీసుకోవచ్చు మనం. చూసారా నా అరచేతితో 2 చేతులు పాలేసాను. కొంచెం ఉప్పు, పసుపు, పెరుగు, పాలు వేసి ఇది 5 నిమిషాల సేపు నానాలన్నమాట మనకి. ఇది 5 నిమిషాల సేపు నానిద్దాం మనం దీన్ని. ఓకేనండి ఇప్పుడైతే ఇవ్వండి, మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చికెన్ 5 నిమిషాలు అవుతుంది ఇది. అందుకని పొయ్యి ముట్టిచ్చేసి దీని మీద, పొయ్యి మీద అయితే పెట్టేశాను. దీన్ని స్లో టు మీడియం ఫ్లేమ్లో మినిమం 15 నిమిషాలు అలా కుక్ చేసుకోవాలండి. ఒక 10-15 నిమిషాల లోపల కుక్ అయితే నేను చెప్తాను టైం ఎంత పట్టింది అనేది కూడా మీకు. ఇప్పుడు నేను దాంట్లో కావాల్సిన మసాలాలు మీకు చూపిస్తాను. ఇవి వచ్చి పచ్చిమిర్చి అండి, చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వచ్చేసి కొత్తిమీర, ఇది వచ్చి ఉల్లిపాయలు, ఇది వచ్చేసి టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసి ఈ పౌడర్ వచ్చేసి ధనియాలు, యాలుక్కాయలు, లవంగాలు, చెక్క అన్నీ కలిపి వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇది వచ్చేసి జీలకర్ర వేయించి పెట్టుకున్నాను అన్నమాట. ఇంకోటి గరం మసాలా కూడా వాడతానండి, ప్యాకెట్ మసాలా, అది కూడా చూపిస్తా. లేకుంటే స్కిప్ చేస్తాం, మా బాబు వద్దు ప్యాకెట్ మసాలా ఇంతవరకే సరిపెట్టి అంటున్నాడు, ఇంతవరకే స్కిప్ చేస్తా, ఇంతవరకే వేస్తాను. ఇవి ఎలా వాడాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. కొంచెం టైం పట్టిద్దండి, ప్లీజ్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఓకేనండి ఒకసారి చూసుకుందాం ఇది చికెన్ ఎలా ఉందో. 7-8 నిమిషాలు అవుతుందండి వేసి. ఇదిగోండి దగ్గర చూపించమ్మా, చూసారా మనం వేసిన పాలు పెరిగే. దీంట్లో ఆయిల్ కూడా ఏమి వేయలేదు నేను, ఒక చుక్క కూడా. ఇంకా చూసారా ఇదంతా కుక్ అవుతుంది. ఇంక 7-8 నిమిషాలకి వాటర్ అంతా ఇనిగిపోయి బాగా కుక్ అయ్యిద్ది అన్నమాట ఇది. ఓకేనండి ఇది నీళ్ళన్నీ ఇనికిని మధ్యలో ఒకసారి కలుపుకున్నానండి నేను. ఇదిగోండి నీళ్ళు అనేవి పూర్తిగా ఇనిగిపోయినాయి. చికెన్ ఎలా కుక్ అయిందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి 70% కుక్ అయింది, పూర్తిగా కుక్ అవ్వలేదు. 70% కుక్ అయింది. మనకి సేమ్ ఇలానే కుక్ అవ్వాలి. 100% కుక్ అవ్వద్దు, 100% ఉడకొద్దు, 70% ఉడితే సరిపోతుండే. ఓకే అండి ఆయిల్ అయితే మోయినంగా తీసేసుకున్నాను నేను. ఓకేనండి ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కింది, నేనైతే ఇవన్నీ వేసుకుంటున్నాను. వస్తున్నారు కదా, ఓకే అండి. ఇది నేను మొత్తం వేయట్లేదండి, మా అబ్బాయి ఒక్కరో పులుసు అడిగాడు, మళ్ళీ అన్ని వెరైటీలు అడుగుతుంటాడు. ఇది ఒక్కరో చికెన్, నేను పులుసు కోసం ఆపుకున్నాను. ఓకేనండి ఇదేంటంటే తొందరగానే వేగిపోతుండే, ఎర్రగా ఎక్కువ టైం పట్టదు దీనికి, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఆల్రెడీ 70% కుక్ అయింది కాబట్టి ఇది చాలా ఈజీగా వేగిపోయింది, చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. ఇదైతే
మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకవైపే ఎర్రగా మాడిపోకుండా అండి. ఇప్పుడు ఇది వేగింది కదా చూసారా, కొంచెం లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇది. నేనైతే దీంట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. వీటితో పాటు ఈ ఉల్లిపాయ కూడా వేగిద్దండి. విడిగా వేయించుకోకర్లేదు మనం. ఒక్క 2 నిమిషాలు ఉల్లిపాయతో పాటు చికెన్ కూడా కుక్ అయితే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగుండిద్ది. ఉల్లిపాయ అయితే చూసారా చాలా వరకు ఉడికింది ఉల్లిపాయ కూడా మనకి. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. ఈ టమాటాలో నీరంతా ఎనకాలి. ఒక టమాటా సుమారు వేసాను నేను, ఒక పెద్ద టమాటా సుమారు. ఈ టమాటాలో నీరంతా ఎనకాలి శుభ్రంగా మనకి. మనం ఎలా వేయించినా సరే చికెన్ లోన మెత్తగానే ఉండిద్దండి. చాలానండి. ఇప్పుడు మనకు టమాటా వేగిపోయింది, ఉల్లిపాయ కూడా వేగిపోయి, నీరు కూడా అంతా ఇనిగిపోయింది చూసారు కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుందా నేను. 2 చెంచాలు సుమారు వేసాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అల్లం, చిన్నుల్లిపాయ. చిన్నుల్లిపాయ అంటే మీకు అర్థం కావట్లేదు, మళ్ళీ కొంతమందికి వెల్లుల్లి అంటేనే అర్థం అవుతుండే. చూసారు కదా ఇది కూడా స్మెల్ అంతా, ఈ వాసన అనేది పచ్చి వాసన అనేది పోవాలి మొత్తం. ఈ పేస్ట్ కుండ పచ్చి వాసన కూడా. ఓకేనండి. ఇదైతే చికెన్ వేగిపోయింది మనకి. కలర్ చూసారా సూపర్తో భలే ఉంది. అసలుకి చాలా ఈజీగా సూపర్గా ఉండిద్ది అనమాట తినడానికి కూడా. దీంట్లోకి ఇప్పుడు నేను సరిపడా కారం వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు కారం మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. మేము కొంచెం ఎక్కువే తింటాము అందుకని కొంచెం ఎక్కువే వేస్తాను. మా బాబు కూడా కొంచెం ఎక్కువే తింటాడనమాట అందుకనే కారం కొంచెం ఎక్కువ వేసాను. బా స్మెల్ మామూలుగా లేదు, ఎమ్మె ఎమ్మెగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మాత్రం అస్సలకి గివప్ చేయొద్దు, ఒక్కసారైనా ట్రై చేయండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో అసలుకి మామూలుగా ఉండదు చికెను. చికెన్ ఫ్రై కొంచెం వెరైటీ ప్రాసెస్లో. దీంట్లో కాంబినేషన్ ఏమో అడిగాడు తెలుసు, మా అబ్బాయి రాగి సంగటి అడిగాడు. దీంట్లో కాంబినేషను చేస్తానండి. ఆ వీడియో కూడా కావాలంటే రేపు పెడతాను చూడండి. మీకైతే రెడీ అయిపోయింది. ప్లీజ్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోండి పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తున్నాను అనుకుంటారేమో. ఇప్పుడేనండి ఈ మంటకి ఊరక మగ్గితే చాలు. పచ్చిమిర్చి మగ్గిపోయిద్ది, అప్పుడే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుండే. పచ్చిమిర్చి కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పౌడర్, అదే నేను ఇందా చూపించా కదా మీకు మసాలాలు, ఇవ్వండి 2 రకాలు. ఈ 2 రకాల జీలకర్ర పొడి, ధనియా పౌడరు లైట్గా వేసుకుంటున్నాను. ఎక్కువ వద్దన్నారు అనమాట, కొంచెం ఎండగా ఉంటుంది కదా ఈ మధ్య. ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి. తింటుంటేనే నోరు ఊరుతండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే ఎక్కువగా ఇంకా. ఓకేనండి. ఇంక ఇదైతే అయిపోయింది, పూర్తిగా కుక్ అయిపోయింది అనమాట. ఇంక అన్నీ వేసేసాము, వేయాల్సినవి కూడా. ఫైనల్గా మనం కొత్తిమీర చల్లుకొని దించుకుంటే ఎమ్మె ఎమ్మెగా చికెన్ రెడీ అయిపోయింది. పొయ్యి కూడా ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా